చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలు నీలీనమవ్వగా సదా నీ పూజలు నీలీనమవ్వగా దర్శనమియవా దీవెనలిడుమా దర్శనమియవా దీవెనలిడుమా నిన్ను చేరగా నిన్ను కీర్తించగా సహవాసమొనరించు బలిపీఠమిది సర్వమానవాళికి సంజీవి సిలువయే సహవాసమొనరించు బలిపీఠమిది సర్వమానవాళికి సంజీవి సిలువయే కరుణకు ఈ బలియే కారుణ్య రూపము కరుణకు ఈ బలియే కారుణ్య రూపము కరము శిరము మలచి నిన్ను కొలిచెదము కరము శిరము మలచి నిన్ను కొలిచెదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా శుభోదయం. ఈ ఉదయకాల పూజకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య పూజ బలి ప్రత్యేక ఉద్దేశములు విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు కింతలి ఆనందరావు ప్రభునందు నిందించిన కింతలి ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య కింతలి ఉషారాణి కుమారుడు ఆనంద కుమార్ కుమార్తెలు పుష్పలత ప్రవీణ మరియు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివసప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. ఈరోజు గుంటూరు బాపట్ల నందు హేలీ మెర్సీ దీవెన మట్లకు అగ్రికల్చర్ పిహెచ్డి ఇంటర్వ్యూ ఉన్నందున ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని జార్జ్ విలియం మట్ల, మేరీ సులోచన మట్ల, చేరీ చందన మట్ల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థిస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మహాదేవుణ్ణి తలుచుకుంటూ ఆయనను సన్నతిస్తూ ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప వరం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అర్పించేటువంటి ఈ దివ్యబలి పూజ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మన మీద, మన కుటుంబాల మీద ఉండాలి అని ఈ దివ్యబలి పూజను ఆరంభించుకుందాం. పిత
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని సన్నిధిలో నిలబడినటువంటి మనందరం కూడా ఆయన ఎదుట దోషులుగా నిలబడి మన పాపములను క్షమించమని వేడుతూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొను అర్హతను పొందడానికి మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవరణని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల దేవుడు మనపై జాలి చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవు మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటినీ పాలించుచున్నావు. నీయందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి విరియునట్లును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించాడు మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. తన ద్వారా దేవుణ్ణి చేరువారికి రక్షించుటకు ఆయన చిరంజీవి అయి ఉన్నాడు. హెబ్రీలకు రాయబడిన లేఖ 7:25-28 మరియు 8:1-6 సహోదరులారా, యేసు ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరు వారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ సమర్థుడే. కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపాత్ములకు మనుజుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము కంటే ఉన్నతుడుగా చేయబడినవాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రతిదినము మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. తన్ను తాను అర్పించుకునినప్పుడు ఒకే ఒక బలిగా శాశ్వతముగా అర్పించుకొనెను. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణవాక్కు సర్వదా సంపూర్ణుడిగా చేయబడిన దైవపుత్రుని నియమించెను. మనము చెప్పుచున్న విషయ సారాంశమిది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనము కుడి ప్రక్కన కూర్చుండి ఉండేది ప్రధాన యాజకుని మనము పొందియున్నాము. ఆయన పరమ పవిత్రమగు, అనగా మానవ నిర్మితము కాని దేవునిచే ఏర్పరపబడిన నిజమైన గుడారమున ప్రధాన యాజకుడుగా ఉండును. ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను అర్పించుటకు, బలులను సమర్పించుటకు నియమింపబడును. కనుకనే మన ప్రధాన యాజకుడు సమర్పించుటకు ఏది ఒకటి ఉండవలెను. ఆయన ఇంకను భూమి ఎందే ఉన్నచో యూదుల నిబంధనను అనుసరించి
కానుకలను అర్పించు యాజకులు ఉన్నారు. కనుక ఆయన యాజకుడే కాకపోయి ఉండును. యాజకులుగా వారు చేయి పని యథార్థముగా పరలోకమందుండు దానికి కేవలము అనుకరణము ఛాయమాత్రమునై ఉన్నది. మోషే గుడారమును నిర్మించినప్పుడు పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగా అన్నీ అమర్చబడినట్లు జాగ్రత్త పడుము అని దేవుడు ఆయనతో చెప్పాను. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునికి మానవులకు మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసుకు ఇయ్యబడెను. ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితనని నేను పలికితిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీవు బలిని సమర్పణమును కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషించలేదు. కానీ నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులు నొసగితివి. అందరు ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితనని నేను పలికితిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. అందరు ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితనని నేను పలికితిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆ వాక్కు మన మధ్య నివసించును. ఆ వాక్కే ఆదియు అంతమై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. అనారోగులకు స్వస్థత నీచును, దాహాతులకు జీవ జలమీచును. అనారోగులకు స్వస్థత నీచును, దాహాతులకు జీవ జలమిచ్చును. పరలోక మార్గము చూపించును, శాశ్వత జీవము మొనకసగును. పరలోక మార్గము చూపించును, శాశ్వత జీవము మొనకసగును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త
మూడవ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలీయ యూదయ నుండి కూడా అపార జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నింటినీ గూర్చి విని యెరూషలేము నుండి యూదయ ఇదుమయి ప్రాంతముల నుండి యోర్దాను నదీ తీరమునకు ఆవల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జనసమూహము అచటకు వచ్చెను. జనసమూహము తనపై విరగబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను. ఎలయనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరచి ఉండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పై పడుచుండిరి. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కానీ తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. క్రీస్తు శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క నామం పవిత్రమైంది. ముల్లోకాలలో, పరమండలంలో, భూమండలంలో, పాతాళలోకంలో ఉన్నటువంటి అన్ని నామాల కంటే ఘనమైనటువంటి నామం ఆయన పరిశుద్ధ నామం. ఇక ఆయన చరిత్రకు వస్తే అటువంటి చరిత్ర గొప్పది. రాసిన వారు, చదివిన వారు, ధ్యానం చేసేటువంటి వారు కూడా ఆ సుమధురమైనటువంటి చరిత్ర ద్వారా ఎంతో మేలులను పొంది, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొంది స్వర్గరాజ్యానికి వారసులవుతారు. అటువంటి రక్షణ చరిత్రను రాయడానికి అనేక మంది శ్రమించారు, ప్రయత్నించారు. కొందరు మధ్యలో విరమించుకున్నారు, కొందరు ముగించారు. కానీ యేసుక్రీస్తు పేరిట రాయబడినటువంటి ప్రతి చరిత్రని పరిగణనలోనికి సంఘం తీసుకోలేదు, వాటిని ఆమోదించలేదు. కేవలం నలుగురు రాసినటువంటి చరిత్రలను మాత్రమే మనం పరిగణనలోనికి తీసుకున్నాం. కారణం, ఇవి వాస్తవికతకు దగ్గరగా ఉండడం వల్ల, క్రీస్తు యొక్క సందేశాన్ని సంపూర్ణంగా అందించడం వల్ల నాలుగు సువార్తల్ని మనం ఎన్నుకున్నాం. ఈ సువార్తల్లో ఆయన పుట్టుక, బాల్యము, ఆయన పరిచర్య, మరణము, ఉత్థానము, ఇవన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఇక ఒకే ఒక గ్రంథం, నూతన నిబంధనలో ఏకైక గ్రంథం, ఆయనను యాజకునిగా, ప్రధాన యాజకునిగా పరిచయం చేస్తూ ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే ఎబ్రేయులకు వ్రాయబడినటువంటి లేఖ. దానినే ఈనాడు మొదటి పఠనంగా మనం ఎంచుకున్నాం. హెబ్రేయులకు వ్రాయబడినటువంటి లేఖలో ప్రభు అయినటువంటి క్రీస్తుని యాజకునిగా, ప్రధాన యాజకునిగా గ్రంథం ఎత్తి చూపిస్తూ ఉంది. ఎవరి యాజకులు? యాజకులు అందరిలాంటి వారే. శరీర మాంసాలు, రక్త మాంసాలు కలిగినటువంటి వారే. తల్లి గర్భం నుండి పుట్టిన వారే. అందరికీ ఉండేటువంటి కోపతాపాలు కలిగినటువంటి వారే. అందరికీ ఉండేటువంటి బలహీనతలు, నీరసం, నిస్పృహ ఉన్నవారే. వారు దేవునికి మధ్యవర్తులుగా పనిచేస్తారు. అటు దేవునికి, ఇటు ప్రజలకి మధ్యవర్తిగా పనిచేస్తారు. ఇంకొక లక్షణం, యాజకులకు ఉన్నటువంటి లక్షణం, వారు కూడా పాపాత్ములే.
వారు అతీతులు కాదు, అతీత శక్తులు కలిగినటువంటి వారు కాదు, కానీ దేవుని చేత నియమించబడిన వారు, దేవుని పరివారాన్ని దేవుని యొక్క ప్రజలకు ఊరటగా వారికి బాసటగా నిలబడి వారి మీద జనం మీద ఆశీస్సులను కురిపించేవారే. ప్రతి ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రధానమైనటువంటి దేవుని ప్రాంగణంలోనికి ప్రవేశించేటువంటి అర్హతను కలిగి ఉన్నాడు. దానికి ముందు ఆ యాజకుడు తన దోషాల నిమిత్తం బలి అర్పణ, పాప పరిహార బలి అర్పించవలసిందే. కారణం తాను కూడా అశుద్ధుడు కనుక, పాపం నుండి విడుదల పొందాలి కనుక తన పాపాలని తొలగించుకొని ఆ తరువాతనే మహాభయంతో మహాభక్తితో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రజల తరపున విన్నపం చేస్తాడు. ప్రజల మనవులను ఆలకించమని, వారి దోషాలను క్షమించమని వేడుకుంటాడు. ఈ విధంగా అహరోను దగ్గర నుండి తరతరాల వరకు దేవుడు ఒక యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు, యాజక క్రమాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే యాజకులకి ఉండవలసినటువంటి లక్షణంలో ఇంకొకటి, నిత్యమైనటువంటి యాజకత్వం ఎవరికీ లేదు. వారి యొక్క కార్యం వారి మరణంతో ముగుస్తుంది. నిత్య యాజకుడంటూ, పరిశుద్ధుడంటూ, దోషం లేనివాడంటూ నిత్యం యాజకత్వాన్ని కొనసాగించేటువంటి ఒక మహాయాజకుని కోసం, ప్రధాన ఆచార్యుని కోసం, ప్రధాన అర్చకుని కోసం యాజకులు ఎదురుచూస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ గ్రంథం మనకి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఏమిటి అంటే, ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన యాజకత్వం నిత్యమైనది, చావు లేనివాడు, చావును చంపినవాడు, నిత్యము జీవించేవాడు. ఆయన రాజ్యానికి ఆరంభం మాత్రమే తప్ప అంతం అంటూ లేదని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లం చేస్తుంది. అటువంటి నిత్యమైనటువంటి యాజకుడు మనకి అవసరం. అందుకే ఈ యాజకులందరూ కూడా, అహరోను వంశంలో ఉన్నటువంటి యాజకులందరూ కూడా ఆ నిత్యమైనటువంటి యాజకుని కోసం ఎదురు చూశారు. ఇప్పుడు వస్తాడు ఆయన. మన యాజకత్వం కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, మన మరణంతో అది పోతుంది, కానీ నిత్యము శాశ్వతంగా నిలబడేటువంటి యాజకుడు కావాలి. ఆ యాజకుడే మహోన్నతుడు అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆ గ్రంథం మనకి ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నది. ఆయన శాశ్వతమైన యాజకుడు, మచ్చలేని యాజకుడు. అందుకే తనను విమర్శించే వారి ముందు నిలబడి ధైర్యంగా ప్రభు అన్నటువంటి మాట, మీలో ఎవరైనా సరే నాలో లోపం ఉంది అని, పాపం ఉంది అని నిరూపించగలరా అని సూటి ప్రశ్న వేయగలిగాడు అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకుందాం. నీలాగా నాలాగా మనలాగా జీవించినటువంటి ప్రభువు ఒక్క విషయంలో తప్ప నీకులాగా నాకులానే జీవించాడని దేవునికి గ్రంథం చెప్తుంది. ఒక్క పాపము మినహా, పాపానికి ఆయన లొంగలేదు. అనేక మార్లు ఆయన శోధించబడ్డాడు, పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు, పాపం చేయటానికి ప్రత్యర్థి అయినటువంటి సాతాను రకరకాలుగా ఆయన్ని శోధించినా కూడా గట్టిగా నిలబడి సాతానును ఎదిరించి శోధనను జయించి తన పరిశుద్ధత్వాన్ని మనిషిగానే కాపాడుకున్నవాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయనే మనకి నిత్య యాజకుడు. చాలా సందర్భాల్లో మనకు ఒక ఆలోచన వస్తుంది, అనేక మార్లు దేవాలయానికి వెళతాం, గంటల తరబడి ప్రార్థనలు చేస్తాం, నెలల తరబడి మనకున్నటువంటి లోపాలని, మనకున్నటువంటి అవసరాలని ప్రభు ముందు చెప్పుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం అడిగింది ఏది మనకు రానప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏమిటి అంటే,
ఇంతకీ నా ప్రార్థన దేవుని చేరుతుందా? ఆయన నా ప్రార్థన వింటున్నాడా? ఒకవేళ ఆయనను ప్రార్థించడానికి నేను అనర్హున్నా, నేను అపవిత్రమైనటువంటి జీవితం జీవించడం వల్ల ఆయన నన్ను వినడం లేదా, నా మాటలు పట్టించుకోవడం లేదా అని కొంత ఆలోచిస్తే ఇంకొక ఆలోచన, నిజంగా ఆయన ఉన్నాడంటావా? ఉంటే నా మొర ఎందుకు ఆయన్ని చేరదు అని మనకి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా ఇంకొక ఆలోచన, ఆయనకేం తెలుసు నా బాధ, నా కన్నీరు, నా కష్టం, నా ఏడ్పు, నా ఒంటరితనం, నా అప్పుకున్నటువంటి సమస్యలు ఎరిగిన వాడా, ఆయనకు తెలుసా నేను పడుతూ ఉన్నటువంటి వేదన, నా కన్నీటి రుచి ఆయనకు తెలుసా అని ఇంకొకసారి మనకు ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. ఏమిటి అంటే, ఆయన సమస్తము ఎరిగిన వాడు. నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టం, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి ఒంటరితనం, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి రోగం, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి వేదన, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి భారమైనటువంటి జీవితం ఎప్పుడో ఆయన అనుభవించి ఉన్నాడు. నీవు పడే ప్రతి కష్టం నీకంటే ముందు ఆయన అనుభవించి ఉన్నాడు. కనుక నీవు చెప్పేవి ఆయనకు అర్థం కావడం లేదు అనుకోవడం నీ భ్రమ. అందుకే దేవుని యొక్క గ్రంథం చెప్తుంది, మనకొక గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని కుడి పార్శ్వమున, దేవుని సింహాసనంలో కుడి పార్శ్వాన కూర్చొని జీవితులకు మృతులకు తీర్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మనుషులైనటువంటి మనల్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు, సకాలంలో స్పందించేటువంటి దేవుడు, సకాలంలో జవాబిచ్చేటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకి యాజకునిగా ఉన్నాడు. అందుకే జనులు తండోపతండాలుగా ఆ నిత్య యాజకుని వెంట పరుగులు పెడుతూ ఉన్నారు. కారణం, ఆయన మాటల్లో జాలి, కనికరం, ఆయన పలుకుల్లో ఓదార్పు. అందుకే వారంతా కూడా ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు పరుగులు పెడుతూ ఆయన చుట్టూ చేరి ఉన్నారు. సందర్భంలో ప్రభు అయినటువంటి క్రీస్తే వారు తమ మీద ఎక్కడ పడతారోననేటువంటి ఆలోచనతో వారి నుండి దూరంగా పడవలో నుండి వారికి బోధించడాన్ని మనం గమనిస్తాం. కనుక మన బాధల్లో, మన కష్టాల్లో, మనకున్నటువంటి ఇబ్బందుల్లో మనం తల ఎత్తి కళ్ళెత్తి చూడగలిగినటువంటి, చూడవలసినటువంటి ఏకైక వ్యక్తి శక్తి ప్రధాన యాజకుడైనటువంటి మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదలను పొందుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలని మన మీద, మన కుటుంబాల మీద నిత్యము కురిసేలాగున దేవుని యొక్క అనుగ్రహాలను మన మీద, మన కుటుంబాల మీద ఉండాలి అని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువ, ఈనాడు మేము మీ సన్నిధిలో అర్పిస్తూ ఉన్నటువంటి మా మనవులను ఆలకించమని, హృదయాలలో ఉన్నటువంటి బాధలను, వేదనలను తొలగించి మీ యొక్క దీవెనలను మాపై ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నటువంటి నీ బిడ్డలపై ఉండాలి అని మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, అనేక మంది నీ సన్నిధిలో మొరపెడుతూ మా ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడా, దానికి యోగ్యమైనటువంటి బ్రతుకును నేను జీవిస్తూ ఉన్నానా, ఒకవేళ నా బ్రతుకు వల్ల దేవుడు నా మాటలు వినకుండా తన చెవుల్లో తన వేళ్లను అడ్డుపెట్టుకున్నాడేమో, నేను ప్రార్థనకు కూడా పనికిరానేమో అని కురుంగి బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను కూడా నీ యొక్క మాటలతో ఓదార్చమని, ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి, ప్రార్థన ఆలకించండి. కృపగలిగిన మా తండ్రి, నిత్యము కలకాలము జీవించేటువంటి దైవం పరిశుద్ధుడైన మా ప్రభువు,
యేసుక్రీస్తును దేవునిగా కలిగినందుకు మేము సంతోషపడుతూ ఉన్నాం. దేవా, నిత్యము మా మొరను వింటూ ఆపత్కాల సమయంలో మమ్మల్ని ఆదుకుంటూ మా అవసరాలలో మాకు తోడుంటూ మా ఒంటరితనంలో మా చింతన ఉండి మా బలహీన సమయంలో మా భుజంపై చేయి పెట్టి ముందుకు నడిపించేటువంటి ప్రభువును మాకు కానుకగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, అనేక మంది జీవితంలో వేసారిపోయి ఉన్నారు. ప్రభువుని కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథం వారి చింతన ఉన్నా, దేవాలయం వారి ఇంటి ప్రక్కనే ఉన్నా, యాజకులు వారికి అందుబాటులోనే ఉన్నా, వారు ఆశించినటువంటి మేలులు రావడం లేదని, వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కృప వారికి దొరకటం లేదని, నీ మీదే అలిగి నీకు దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీవు అందరి దేవుడని అందరినీ సమంగా ఆదరించి అందరికీ సమంగా దీవెనలిచ్చే దేవుడని ప్రతి ఒక్కరూ నమ్ములాగున ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థన ఆలకించండి. ఒంటరితనంతో పలకరించటానికి మనుషులు లేక సొంత బిడ్డలే దూరమై అయిన వాళ్లేకే తాను భారమై వేదనతో జీవిస్తూ ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోడలు ఈసడింపులకు, కొడుకు చీదరింపులకు, అయిన వారి అనాదరణకు గురైనటువంటి బిడ్డలను ఓదార్చండి. వారికి మీ యొక్క సహాయాన్ని దయచేసి వారు కూడా నీ ప్రేమకు పాత్రులే అనేటువంటి సత్యాన్ని తెలియచేయమని ఓ ప్రభు, ఆమెన్ చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఆమెన్ చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో యాచకత్వాన్ని చేసి పదవి విరమణ చేసి ఇదిగో వృద్ధాప్యపు శరణాలయాల్లో, వృద్ధాప్యపు గృహాల్లో నివసిస్తూ ఉన్నటువంటి మా గురు సహోదరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, వారు అనేక సంవత్సరాలుగా సేవలు అందించి వారికి ఉన్నటువంటి బలహీన క్షణాలలో బలహీనమైనటువంటి దేహం వారికి సహకరించక కొందరికి మతి భ్రమించి, కొందరికి మాట లేక, కొందరు నడవలేక ఒంటరితనంగా వారు శరణాలయాల్లో ఉంటూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి మఠకన్యలను ఇక మిగతా సపరివారాన్ని దీవించమని ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఆమేన్ చేయు ప్రార్థన ఆలకించండి. కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో మీ పీఠం చెంత మేము అర్పిస్తూ ఉన్నటువంటి దీన ప్రార్థనలను ఆలకించి మా ప్రార్థనలకు జవాబు చెప్పమని, నీ కృపతో మా హృదయంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము. అప్పద్రాక్ష రసములందు అవతరించితివి, మానవాళి రక్షణార్థమై మలిగియుంటివి.
నీ త్యాగ ఫలమే పూజార్పణం మన్నించు మా దైవమా అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా నా జీవము బలియాగము జీవిత నైవేద్యము సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల దేవునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరిగి నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయము దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూనూ ఎచ్చోటనూ నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది నీ అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియే కాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చితగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముననే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పరిశుద్ధుడవు. సర్వ పవిత్రతకు కారణభూతుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ రొట్టెను రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ సంఘమును జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లియగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఊరట కలిగించే వార్త, మనకొక ప్రధాన యాజకుడు నిత్యమైనటువంటి దేవుడు ఉన్నాడు అని. ఆ దేవుడే మనకు క్రీస్తు రూపంలో నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కిడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వసగు శాంతి సమాధానము దీవెన ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మన ప్రధాన యాజకుడు నింద, కపటం, కార్పణ్యం, కక్ష, మనుషులకు ఉండేటువంటి ఏ దుర్గుణాలు లేనటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఈ పరిశుద్ధుని విందులో పాల్గొనవారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప అసాధ్యం కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు, మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు. మన కోసమిచ్చిన రక్షణ విందు, మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల దేవుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సర్వేశ్వరుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నిందుగ మిందుగ దీవెనలీచిన దేవునికి వందనం అభివందనం శుభవందనం మా హృదయపూర్వక స్తోత్రం అభివందనం శుభవందనం మా హృదయపూర్వక స్తోత్రం నిందుగ ఇన్నేళ్ళు ప్రేమలు నడిపిన స్వామికి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము మా హృదయపూర్వక స్తోత్రం తల్లిగా లాలించినావు తండ్రిగా పోషించినావు తల్లిగా లాలించినావు తండ్రిగా పోషించినావు మా అడుగులు స్థిరపరచినావు నీ సేవలు బ్రతికించినావు మా అడుగులు స్థిరపరచినావు నీ సేవలు బ్రతికించినావు నిండుగ మిండుగ దీవెనలీచిన దేవునికి వందనం